హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హోమ్ ఆద్య తెలుగు ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి స్వీట్ ఐటెం అండి స్వీట్ ఐటెం రవ్వ లడ్డు అనమాట లడ్డు ప్రిపేర్ చేసుకోవడం అందరికీ తెలిసే ఉంటుంది కదా కానీ కొన్ని కొలతల్ని ఫాలో అవుతూ కొన్ని టిప్స్ని ఫాలో అవుతూ రవ్వ లడ్డూని ఇక్కడైతే నేను చేసి చూపిస్తున్నానండి ఈ కొలతల్ని ఫాలో అవుతూ రవ్వ లడ్డుని చేసుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా అయితే మనకి రవ్వ లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతుంది తక్కువ టైంలోనే చాలా టేస్టీగా రవ్వ రవ్వలడ్డును తయారు చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ప్రిపరేషన్ చూసేద్దాము ఇక్కడ నేను గ్యాస్ ఆన్ చేసుకుని దీనిపైన ప్యాన్ తీసుకున్నానండి దీనిలో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకున్నాను ఈ నెయ్యి అనేది బాగా వేడెక్కాక దీనిలో బాదం పప్పు పలుకుల్ని వేసుకున్నానండి వీటిని కాస్త వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకుని వేయించుకోవాలి ఈ జీడిపప్పు బాదం పప్పు వేగాయి అని అనిపించుకున్న తర్వాత దీంట్లో కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని మూడింటిని కూడా వేయించుకోవాలండి మంచి కలర్ వచ్చేంతవరకు కూడా ఇవైతే వేగిపోయినాయి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను అదే పాన్లో ఒక కప్పు వచ్చేసరికి బొంబాయి రవ్వని యాడ్ చేసుకున్నానండి అదేనండి ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటూ ఉంటారు కదా ఒక కప్పు వచ్చేసరి తీసుకున్నాను దాన్ని ముందుగా ఒక నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి అది కొద్దిగా వేగిన తర్వాత దీనిలో అర కప్పు వచ్చేసరికి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలండి కొబ్బరి తురుముని యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని రెండింటిని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇక్కడ పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ దేన్నైనా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు రెండింటిని కలిపి వేయించుకోవాలండి ఇవి మంచి కలర్ వస్తుంది రెండు వేగి మంచి కలర్ వస్తుంది అనమాట ఇలా కలుపుకుంటూ వేగించుకోవాలి ఇది వేగింది అని తెలియడానికి మనకి జీడిపప్పు వేగితే ఏ స్మెల్ అయితే వస్తుందో అదే స్మెల్ వస్తుందండి కమ్మగా ఇక్కడైతే మనకి వేగిపోయింది కదా దీనిలో ఒక కప్పు వచ్చేసరికి షుగర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను షుగర్ని కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి నేను ఇక్కడ షుగర్ని డైరెక్ట్గా యాడ్ చేశానండి మీరు మిక్సీ పట్టుకుని వేసుకుంటానంటే అలా అయినా కూడా వేసుకోవచ్చు కానీ షుగర్ని డైరెక్ట్గా వేయడం వల్ల ఆ టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూడ్డానికి తినడానికి కూడా ఫైనల్గా దీనిలో హాఫ్ స్పూన్ వచ్చేసరికి ఇలాచీ పౌడర్ని వేసుకున్నాను ఇలాచీ పౌడర్ని వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి అలాగే వీటిలో ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదం పప్పు అలానే కిస్మిస్ పలుకులు వీటన్నిటిని కూడా ఒకసారి వేసేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారినివ్వాలి ఇది చల్లారిన తర్వాత దీనిలో మరొక టేబుల్ స్పూన్ వచ్చేసరికి నెయ్యిని వేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను కప్పు వచ్చేసరికి పాలను యూజ్ చేస్తున్నానండి వీటిని లడ్డూల కింద చేసుకోవడానికి పాలనేవి ఒకసారి యాడ్ చేసుకోకూడదు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ లడ్డూల కింద చేసుకోవాలి గోరువెచ్చగా ఉన్న పాలను యూజ్ చేసుకోవాలండి మనకి ఇక్కడ రవ్వ కానీ పాలు కానీ ఏదో ఒకటి మాత్రమే గోరువెచ్చగా ఉండాలి నేను ఇక్కడ గోరువెచ్చగా ఉన్న పాలని యూస్ చేసుకుంటూ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడైతే నేను లడ్డూలు అనేవి చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాను కేవలం పది నిమిషాల్లో మనకి చక్కగా లడ్డూలు అనేవి రెడీ అయిపోయినాయండి చాలా తక్కువ టైంలోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఏదైనా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు లేదా రిలేటివ్స్ వచ్చారు త్వర త్వరగా చేయాలి అని అనిపిస్తే ఈ రవ్వ లడ్డుని చేసి పెట్టండి చాలా బాగా చేశారు అని చెప్తారు అలానే ఒకటి తినైతే ఆపరండి తప్పకుండా అంత టేస్టీగా ఉంటుంది నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతుంది ఎంతో సాఫ్ట్గా అయితే ఇక్కడ మనకి రవ్వ లడ్డు అనేది ప్రిపేర్ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అలానే మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ని మీరు చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్